हाय फ्रेंड्स, वेलकम टू अरुण अग्रिकल्चर चैनल। फ्रेंड्स, ना वीडियो चूस्तुन्न वारु ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, पक्कन उन्न बेल आइकन ने नोक्कंडी। मीकु नेनु चेसे वीडियोस नोटिफिकेशन गा वस्तू उंटाई। फ्रेंड्स, मीरु मरिंत सपोर्ट चेस्तू उंटे नेनु मीकु मरिंत समाचारालनु इव्वडानिकि ट्राई चेस्तानु। फ्रेंड्स फ्रेंड्स, ई रोज टापिक्लोकि वेल्ते नेनु ना पत्तिलो फोर्थ स्प्रेयिंग चेयडानिकि वच्चानु। फ्रेंड्स, మందులు ఏం స్ప్రే చేస్తున్నాను అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కాకపోతే పత్తిలో మట్టుకు ముఖ్యమైన స్ప్రేయింగ్ అయితే చెప్పగలం ఫ్రెండ్స్. ఇది ప్రధానంగా పత్తి వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ స్ప్రేయింగ్ని అయితే చేసుకోవాలి. చాలా ప్రధానమైన స్ప్రేయింగ్ ఫ్రెండ్స్ ఇది. ఇది 50 రోజుల తర్వాత కనుక ఈ మందులు స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకు పూత కాత రాలకున్నట్టుగా, గూడ రాలకున్నట్టుగా, కాయ నుజ్జు నుజ్జయ్యి నీరు గారిపోతుంటుంది అలాంటి ప్రాబ్లంకి కానీ, మరియు కాయ సైజు రావడానికి, పూత కూడా రాలకున్నట్టుగా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి వేసిన ప్రతి ఒక్క రైతు ఈ మందులను మాత్రం స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ప్రధానంగా 15 డేస్లో 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మందులు ప్రధానంగా వాడవలసిన మందులు ఫ్రెండ్స్. ఇవైతే పత్తిలోన నేనైతే ప్రిపేర్ చేయగలను. పూత కూడా రాలకున్నట్టుగా అయితే ఉంటాయి. ఇంకోటి ఫ్రెండ్స్, నా పంటలో అక్కడక్కడ కాస్త పిండి నెల్లు అయితే తగిలింది ఫ్రెండ్స్. దీన్నే తెల్ల జిల్లేడు రోగం అని కూడా అంటారు. ఇది నాకు అక్కడక్కడైతే రేర్గా కనిపించింది ఫ్రెండ్స్. దానికి కూడా నేను ఒక మెడిసిన్ అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా నేను స్ప్రే చేస్తున్నాను. మీరైతే ఈ మందులు కంపల్సరీగా పత్తిలో వాడుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ నేను పిండి నెల్లకి తెచ్చిన మందు చూపిస్తాను, అది వాడుకోకుండా ఈ మూడు మట్టుకు మీరు పత్తిలో కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ప్రోడక్ట్ పైన ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని గురించి అయితే నేను ఒక వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన క్రాప్ చూద్దాం. క్రాప్ చూసిన తర్వాత మీకు అమ్మందులు చూపిస్తాను, స్ప్రేయింగ్ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను, నేను కలుపుకునే విధానము అన్నీ చూపిస్తాను. ఒకసారి క్రాప్ చూద్దాం పండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మన క్రాప్ అయితే కాయలు అయితే బాగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా కూడా రాలుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గ రావడం అయితే జరుగుతుంది చూడండి. దీనికోసమే నేను ఈ స్ప్రేయింగ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇంత ఎర్లీగా. ఇదిగో చూడండి, అక్కడక్కడ కూడా బాగా రాలింది ఫ్రెండ్స్. ఇదిగో ఈ మందులు అయితే 99% అయితే ఈ గూడ రాలటాన్ని, ఈ మగ్గ పూట రాలడాన్ని అయితే కంపల్సరీగా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మందులతో. 15 రోజులకు ఒకసారి 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ మన క్రాప్ అయితే. కాయలు బాగా అవుతున్నాయి ఇదిగోండి. కాస్త లైట్గా ఇంకా తెల్లదోమ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. 1 వీక్ అయింది మనము ఉలాల హిమామెక్తి వేసి. ఓకే ఫ్రెండ్స్, ఆ మందులు అయితే ఏమో ఒకసారి చూద్దాము. ఇవే ఫ్రెండ్స్ మనం స్ప్రే చేసుకున్న మందులు అయితే. వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్లానోఫిక్స్ ఫ్రెండ్స్, బేయర్ కంపెనీ వాళ్ళది. ఇది ఒక హార్మోన్ ఫ్రెండ్స్ మనకు. ఇది పూత రావటాన్ని, గూడ రావటాన్ని కంపల్సరీగా 100కి 99% అయితే ఇది మనకు రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఆల్ఫా నాఫిటల్ అసిటిక్ యాసిడ్ 4.5% ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక హార్మోన్ ఫ్రెండ్స్. దీన్ని స్ప్రే చేసేటప్పుడు మట్టుకు కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డోస్ ఎక్కువైతే కనుక పంట మాడిపోద్ది, ఎండిపోద్ది. అందుకోసం దీన్ని మట్టుకు డోస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే మీరు ఈ డోస్ని 20 లీటర్స్ పంప్కి అయితే 4 ml ఫ్రెండ్స్, 15 లీటర్స్ పంప్కి అయితే 3 ml. ఇది మట్టుకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తైవాన్ పంపు 20 లీటర్స్ పంప్కి అయితే 4 ml 15 లీటర్స్ పంపు బ్యాటరీ పంప్కి అయితే 3 ml 4 ml
లోపలే ఉండేటట్టు చూసుకోండి కానీ అబౌవ్ ఎక్కువ మాత్రం వేసుకోకండి ఫ్రెండ్స్, లేకపోతే చాలా పంట చాలా వరకు దెబ్బతినడం అయితే జరుగుతుంది. ఇది మట్టుకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది మట్టుకు మనకు పూత కూడా రావటాన్ని అయితే 99% అయితే కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కనుక మనము పత్తిలో కానీ మిరపలో కానీ మంచి పూత కూడా దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఈ పిందె రాలటాన్ని, కాయ నుజ్జునుజ్జు అవ్వడము ఇలాంటి వాటిని కూడా, మనకు కాయ నీరు గారిపోవడం ఇలాంటి వాటిని కూడా ఇది నివారిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక హార్మోన్ ఫ్రెండ్స్, ఈ హార్మోన్ కాబట్టి మనము దీన్ని మట్టుకు కంపల్సరీగా డోస్ మార్టుకు 20 లీటర్స్ పంపుకు 4 ml, 15 లీటర్స్ పంపుకు 3 ml, 4 ml లోపే ఉండే చూసుకుంటూ కానీ లోపల ఉండేట్టు చూసుకోండి కానీ అబౌవ్ అంటే 4 ml పైన మాత్రం వేయకండి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ సోల్బుల్ ఫ్రెండ్స్, ఇది 1999 ఫ్రెండ్స్, 1999 ఇది నాగార్జున కంపెనీ వాళ్ళది, ఎన్పీకే ఫ్రెండ్స్. ఇది ఇదేం లేదు, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు. యాక్చువల్గా నేను 13045 అంటే 13045 అడిగాను ఫ్రెండ్స్, కాకపోతే అది నాకు దొరకలేదు, అందువల్ల నేను 1999 తీసుకోవడం అయితే జరిగింది. మీరైతే కంపల్సరీగా ఒకసారి 13045 అంటే 13045 ట్రై చేయండి ఫ్రెండ్స్. అదైతే మనకు పొటాష్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈ పూత కాయ దశలో మట్టుకు మనకు పొటాష్ చాలా అవసరం ఫ్రెండ్స్ మొక్కకు. అందుకోసం మీరు కంపల్సరిగా 13045 అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది నేను దొరకని పక్షాన తీసుకున్నాను ఇది 1999 అయితే. ఇది వచ్చేసి మనకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్. పొటాష్ 19% ఉంటుంది, ఫాస్ఫరం 19%, నత్రజని 19% ఫ్రెండ్స్. మనకు 13045 అయితే 13% నత్రజని, 45% పొటాష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొటాష్ అనేది మనకు కాయ దశలో చాలా అవసరం ఫ్రెండ్స్, కాకపోతే నాకు దొరకపోవడం వల్ల తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు బోరాన్, ఇది నాగార్జున వల్ల ఫ్రెండ్స్, బోరాన్ 20% ఫ్రెండ్స్. కంపల్సరిగా పత్తిలో మట్టుకు బోరాన్ కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఈ బోరాన్ లోపం అనేది పత్తిలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం మనం ఈ బోరాన్ లోపం వల్లనే పూత ఎండిపోవడం కానీ పూత రాలిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఈ బోరాన్ మట్టుకు కంపల్సరిగా మీరు యూజ్ చేయాలి. ఒక 2 టైమ్స్ అన్నా స్ప్రే చేసుకుంటే మనకు ఈ పూత కూడా దశలో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి బోరాన్ 20% నాగార్జున కెమికల్ వాళ్ళది, ఏ కంపెనీదైనా తీసుకోండి, బోరాన్ 20%. ఇది మట్టుకు 2 టైమ్స్ కంపల్సరిగా స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కాయ సైజు కానీ పూత ఎండిపోవడము, చాలామంది పూత ఎండిపోతుంది అంటుంటారు, అది కంపల్సరిగా పత్తిలో అయితే బోరాన్ లోపమే. బోరాన్ లోపాలని సవరించాలంటే 2 టైమ్స్ అన్న స్ప్రే చేయాలి, మనకు ఈ పూత రాలడం పూత ఎండిపోవడం అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే నా పత్తిలో కాస్త రేర్గా నాకు పిండి నల్లి అయితే కనిపించింది. ఈ పిండి నల్లి తెల్ల జిల్లెడు రోగం అంటారు, అది కనిపించడం వల్ల నేను ఇది సింజంట వాళ్ళది ప్రొఫినఫాస్ ఫ్రెండ్స్, క్యూరక్రాన్. దీంట్లో టెక్నికల్ వచ్చేసి మనకు ప్రొఫినఫాస్ 50% ఈసీ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రొఫినఫాస్ 50% ఈసీ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగసైడ్ ఫ్రెండ్స్, ఇది మన ఇన్సెక్టిసైడ్ ఫ్రెండ్స్, సారీ ఇన్సెక్టిసైడ్, సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. ఇది వచ్చేసి మనకు గులాబీ రంగు పురుగు, అలాగే దోమ, నల్లి, తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమ మీద కొద్ది వరకు మనకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అయితే పత్తిలో నేనైతే ప్రిపేర్ చేస్తాను, క్యూరక్రాన్ సింజంట వాళ్ళది. ఇదే కంపెనీదని కాదు, మీకు వేరే కంపెనీలో ఏది దొరికినా తీసుకోండి. ప్రొఫినఫాస్ 50% ఈసీ. ఇది వచ్చేసి మనకు గులాబీ రంగు పురుగు ప్లస్ మనకు దోమ, నల్లి వీటిపైన కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తుంది, గులాబీ రంగు పురుగుగా ఉంటుంది. ఈ పిండి నల్లికి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది క్యూరక్రాన్ అనేది. ఇది మట్టుకు ఈ ఈసీ ఫార్ములేషన్లో వచ్చే మొత్తము ఈ టెక్నికల్స్ అయితే మట్టుకు ప్రతి ఒక్క సెకండ్ పెట్స్ పైన ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. అందువల్ల ఈ ఈసీ ఫార్ములేషన్సే ఎక్కువ మనం పురుగుకి యూజ్ చేస్తుంటాము. ఈసీ ఫార్ములేషన్స్ ఏంటంటే మనకు ఈ పురుగు పైన కానీ దోమ, నల్లి వీటిపైన కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి వీటిని ప్రిపేర్ చేస్తుంటారు. ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ప్లస్ బ్రాడ్ స్పెక్ట్రం కూడా పనిచేస్తుంది. ఇది అకాడిసైడ్గా కూడా పనిచేస్తుంది. మనకు పత్తిలో ఇలా ఎర్రనల్లి అలా వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి వాటికి కూడా ఇది నిర్మూలిస్తుంది ప్రొఫినఫాస్ అనేది. ఇది మనకు గులాబీ రంగు పురుగు కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు. ఇది పెట్రోలియం బేస్డ్ ఫ్రెండ్స్, ఇవి ఈ టెక్నికల్స్ అన్ని, ఈసీ ఫార్ములేషన్ అన్ని పెట్రోలియం టెక్నికల్స్. ఇవి స్ప్రే చేసేటప్పుడు మటుకు కాస్త జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఒళ్ళు మంట పుట్టడము, దద్దుర్లు రావడము, దురదగా ఉండడము, మంట అవ్వడము, కళ్ళల్లో పడితే కళ్ళు మంట అవ్వడము ఇలాంటివైతే ఉంటాయి కాబట్టి మీరు వీటిని స్ప్రే చేసేటప్పుడు మట్టుకు కాస్త జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి. ఇవే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈరోజు స్ప్రే చేసిన 4th స్ప్రేయింగ్ నా పత్తిలో.
ప్లానాఫిక్స్ 3019 బోరాను ఇది వచ్చేసి పిండి నల్లికి దానికి కిరోక్రాను మీరు మట్టుకు అవకాశం ఉంటే గనక ఈ మూడు మట్టు కంపల్సరీగా స్ప్రే చేయండి ఈ ప్లానాఫిక్స్ ఇది 13045 తీసుకోండి ఫ్రెండ్స్ 13045 ఐటనే బెటర్ తర్వాత బోరాను ఈ మూడు మట్టుకు కంపల్సరీగా తీసుకోండి ప్లానాఫిక్స్ మట్టుకు ఒకటి గుర్తు పెట్టుకోండి 20 లీటర్స్ పంపుకి 4 ఎంఎల్ఏ 15 లీటర్స్ పంపుకి 3 ఎంఎల్ డోస్ మట్టుకు ఎక్కువ వేసుకోకండి డోస్ ఎక్కువ వేశారంటే మట్టుకు కంపల్సరీగా మీకు ప్రాబ్లం అయితే వస్తుంది 20 లీటర్స్ పంపుకు 4 ఎంఎల్ఏ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే నాది ఫ్రెండ్స్ నేను ఈ స్ప్రే చేసుకునే విధానం నేను బకెట్లో కలుపుకునే విధానం కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇవే ఫ్రెండ్స్ వందలు మనం ఇలా అయితే కలుపుకోవడం జరిగింది ఇది వచ్చేసి 3019 బోరాన్ ఒక దాంట్లో ఇది ప్రొఫినోఫాస్ ఫ్రెండ్స్ మనము ఈ ప్లానోఫిక్స్ మట్టుకు డైరెక్ట్గా ట్యాంక్లోనే పోసుకుంటాము ఎందుకంటే 3 or 4 ఎంఎల్ఏ వేసుకోవాలి కాబట్టి వీటిని మాత్రం మనము చాలా కంపల్సరీగా ఒక ఎంఎల్ పావు తీసుకొని దాని ద్వారానే మనము ట్యాంక్లోకి అయితే పోసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఇక స్ప్రేయింగ్ చేయడం ఫ్రెండ్స్ ఆ స్ప్రేయింగ్ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు పత్తిలో మట్టుకు కంపల్సరీగా ఈ మందులు అయితే స్ప్రే చేసుకోండి ఈ ప్లానాఫిక్స్ మట్టుకు 20 లీటర్స్ పంపుకు 4 ఎంఎల్ 15 లీటర్స్ పంపుకు 3 ఎంఎల్ ఈ డోసేజ్ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ డోస్ ఎక్కువైతే మట్టుకు చాలా నష్టపోతారు అందుకోసం నేను మరీ మీకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ 3019 కానీ 13045 కానీ 1 కేజీ పర్ ఎకరా ఫ్రెండ్స్ 1 కేజీ ఎకరానికి ఈ బోరాన్ మట్టుకు 250 గ్రామ్స్ ఫ్రెండ్స్ అంటే 0.5 కేజీ ఈ మనకు క్యూరక్రాన్ వచ్చేసి 1 ఎకరాకి 250 ఎంఎల్ ఫ్రెండ్స్ 250 ఎంఎల్ క్యూరక్రాను ఈ 250 గ్రామ్స్ బోరాను 1 కేజీ 13045 కానీ 3019 కానీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్లానాఫిక్స్ మట్టుకు మీరు డోసేజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారు నేనైతే ఆశిస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూ వెరీ మచ్